సార్వత్రిక సంఘానికి మాదిరి అయ్యున్న గొప్ప ప్రవక్త దావీదుగా దేవుని స్తోత్రం కలుగునుగా. దావీదు గారు మొదటి వచనం 26లో ఏమని పాట వ్రాశారో చూడండి. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మకముంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా దరిద్రములను నా హృదయమును పరిశోధించుము. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరికంటే అతి శ్రేష్టమైన పరిశుద్ధుడు దావీదు గారు. దావీదు గారంత పరిశుద్ధుడు మీకు బైబిల్ గ్రంథంలో ఎవ్వరు కనిపించారు. కానీ దుష్టుడైన సైతానుడు దావీదు మీద మన అందరికి ఒక చెడు అభిప్రాయం అనే బురద పెట్టి, ఈయన పాపి అనే బురద ప్రతి పాస్టర్ గారి బుర్ర నిండా నిండి ఉంది. ప్రతి పాస్టర్ గారి బుర్ర నిండా విశ్వాసుల్లో ఇక ఆటోమేటిక్ అందరు చెడిపోయారు. ఈ విషయంలో దావీదు అనగానే మీ మైండ్కి వచ్చేది మిద్దెక్కాడు, కిందకి దూచాడు, ఈ దెయ్యం తప్ప రెండో దెయ్యం పట్టలేదు ఎవరికి. అసలు దాని వెనుక ఉన్నటువంటి ఆ గొప్ప మహాతత్వము ఎవరికి ఎప్పటికీ అర్థం కాదు. నేను 2006లో దాని గురించి ప్రవచన సారం అని మన మ్యాగజైన్లో నేను రాసిన తర్వాత ఆ మ్యాగజైన్ నేను మీకు చెప్తున్నా కానీ మీరు ఇంట్రెస్ట్గా ఎవరు దాన్ని అడగట్లేదు. అడిగి తీసుకొని చదివితే ఒక వృద్ధాప్య మందు నా పాస్టర్ గారు నాకు ఉత్తరం రాశారు, అయ్యా దావీదు గారి గురించి మీరు రాసింది నేను చదివినాక సేవ మానుకోవాలనిపిస్తుంది అయ్యా అన్నా. ఇదేంటయ్యా, 50 సంవత్సరాలు అప్పటికే సేవ చేసి వాక్యం చెప్పి నేను రాసిన పుస్తకం చూడగానే చదవగానే ఇంక నేను మౌనం ఉంటే మంచిది, ఇలాగే మౌనం ఉండి చనిపోతే అంతవరకన్నా దేవుని రాజ్యం చేస్తాను చెప్పి చెప్పి ఇప్పటికే భక్తుల మీద రెటమతముగా భక్తులకి నేను విమర్శ చేస్తూ చేసిన నా ప్రసంగాలన్నీ కూడా వ్యర్థమని నాకు అనిపిస్తుంది అయ్యా, చాలా పాపం మూట కట్టుకున్నాను అంటున్నాడు ఆయన. అక్కడ దావీదు గారి గురించి ఎంత లోతుగా మనం ధ్యానించాలంటే అది ఇప్పుడు మీకు అర్థం కాదని కొన్ని నెలలు పట్టుద్ది నేను అది వివరించాలంటే. మీకు పైకి కనబడే క్యారెక్టర్సే కానీ అసలు ఆ క్యారెక్టర్స్ కావవి. దావీదు గారి యొక్క ఈ హిస్టరీ అంతా కూడా పైకి మీకు ఒక రకంగా బైబిల్లో రాసి ఉంటుంది కానీ అండర్లో వేరుగా ఉంటుంది. అసలు ఆయన సింహాన్ని ఎలుక మంటిని ఒకేసారి ఒక గొర్రె పిల్లను తీసుకెళ్తున్నాయి, అవి రెండు రెండింటిని కలిపి నేను చీల్చాను అంటారు కదా, అది ఒక గొప్ప ప్రకటన గ్రంథ 13వ అధ్యాయం మర్మాన్ని అక్కడ చెప్తూ ఉంటారు. దావీదు గారి యొక్క వర్డ్స్ అన్ని కూడా పాత నిబంధన కాలంలో జరిగిన హిస్టరీ చరిత్ర, అది ఎవరికి అర్థం కాదది, అనవసరంగా అపార్థాలు చేసుకుంటారు. దావీదు గారికి మరి భార్యలు ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరికి దేవుడు మహిమ మందిరం కట్టే భాగ్యం ఎవరికి ఇవ్వలేదు, ఒక్క సొలొమోనుకే ఇచ్చాడు. అనగా పాప మా మహాతల్లి పేరు కూడా ఆడవాళ్ళు ఎవ్వరు పెట్టుకోరు, మరి ఎందుకు ఆమెను అంత వెలివేశారు, ఆమె అనగానే ఒక నీచమైన స్త్రీ అనేటట్లుగా క్రియేట్ అయిపోయారు అందరూ. బత్షెబ అనే పేరు మీలో ఎవరికైనా ఉంటుందా, క్రిస్టియన్స్కి ఎవరికైనా ఉంటుందా? ఆడవాళ్ళు ఉండేదే తక్కువ, ఆడవాళ్ళ పేర్లు ఉండేదే బైబిల్లో. మరియమ్మని 100,000 మందికి ఉంటుంది, మార్తమ్మని 100,000 మందికి ఉంటుంది, రేపకమ్మని 1,000,000 మందికి ఉంటుంది, రాహేలమ్మని 100,000 మందికి ఉంటుంది, కానీ రే ఆ ఏం పేరు బాత్స్యమని ఒకరికి ఉందని చూడండి. కానీ అసలు మన బుర్ర వేరు, బైబిల్ వేరు, మనకు అర్థమైంది వేరు, బైబిల్లో ఉన్నది వేరు.
మనకు అర్థమైన దేవుడు వేరు, బైబిల్ ఉన్న దేవుడు వేరు, బైబిల్ ఉన్నటువంటి దేవుని యొక్క స్వభావం వేరు, మనకు అర్థమైన దేవుని స్వభావం వేరు. ఇవి డాక్టరేట్ డాక్టరేట్ అని పెట్టుకున్న ఏ రెవరెండ్ బిషప్ డాక్టర్లకు కూడా రావు అంతా కూడా అర్థం కాదు ఈ విషయాలు. నేను చెప్పేదాకా అర్థం కావు. అది కూడా నేను డిక్లేర్ చేసి చెప్తున్నా, 2024లో నేను ప్రారంభం చేయబోతున్నా ఇక మీద. నేను ఎందుకు మౌనం ఉండాలి? ప్రపంచాన్ని శాసించే సత్యాలు, ప్రపంచాన్ని శాసించేటువంటి సభ దేవుని ప్రత్యక్షతను దేవుడు నాకు ఇచ్చినప్పుడే మౌనంగా ఉండడం నేను ఇప్పటి వరకు అంటగట్టుకున్న గొప్ప పాపం. సమయంలో ఒక మాట అంటాడు, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయనేడలా నేను పాపం చేసిన వాడని అవుతున్నానన్న. అలాగే ఈ ప్రపంచానికి అవసరమైన సర్వసత్యాలు నాకు తెలిసి కూడా చెప్పకపోవటం భయంకరమైన ఘోర పాపాన్ని నేను చేస్తున్నట్లుగా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. నేను చేసిన భయంకరమైన గొప్ప పాపాలు ఏమిటంటే ఈ సర్వసత్యాలు తెలిసి కూడా ఇంత మీడియా ఉండి కూడా ఇంకా వాటిని నేను ఎక్స్పోజ్ చేయలేదు, తెలియచేయలేదు అనే బాధ నాలో ఉన్నది కనుక ఈ నూతన సంవత్సరంలో నేను ఒప్పుకుంటున్న బహిరంగ పాపం ఇది. దావీదు భక్తుడు అంత శ్రేష్టమైన భక్తుడు ఈ గ్రంథంలో మీకు ఎవరు దొరకరు. అందుకే యేసు క్రీస్తు వారు ఎవరి కుమారుని అని చెప్పుకున్నాడు చెప్పండి, దావీదు కుమారు. మరి ఈయన యేసు ప్రభు దావీదు కుమారుడు అని ఎందుకు పిలిపించుకున్నాడు? మరి ఇంకా వేరే కుమారుల మోసే కుమారుడు అని పిలిపించుకోవచ్చు, దానియేలు కుమారుడు అని పిలిపించుకోవచ్చు, ఏలియా కుమారుడు అని పిలిపించుకోవచ్చు, ఎలీషా కుమారుడు అని పిలిపించుకోవచ్చు, ఏదో ఇక గొప్ప ఇర్మియా యెషయా. దావీదు కుమారుడు అని యేసు ప్రభు ఎందుకు పిలిపించుకున్నాడు? అప్పుడు దావీదు కుమారుడు ఏసైనప్పుడు దావీదు ఈజ్ ఈక్వల్ టు యెహోవా. మనం అనుకునే సమీప పరాంతేజెస్ లో ఉన్న యెహోవాతో సమానుడు దావీదు. యెహోవాతో ఈక్వల్ గా పోల్చుకొని పిలిపించుకొనినటువంటి హిస్టరీ బైబిల్లో ఉంది. అప్పుడు యెహోవా ఏం చేశాడు? యెహోవా కూడా ఏమన్నా మిద్దెకిచ్చారేంటి వీళ్ళందరూ కలిసి? అక్కడ న్యూస్ సెల్స్ ఎక్కడ ఉంటుందో అది తీసుకొచ్చి సంఘంలో పెట్టడమే సైతాన్ గాడి యొక్క విష ప్రయోగం. ఏదో ఒకటి న్యూస్ సెన్స్ అని చెప్పి గొప్ప ప్రవక్త గొప్ప భక్తుణ్ణి డమ్మీగా చేసి అతని భక్తిని మన మీదకి రాకుండా, అతని భక్తి మనలోకి రాకుండా చేయడానికి చేస్తున్నదే సాతాను యొక్క గొప్ప వార్ యుద్ధం. సాతానుడు చేసిన యుద్ధం ఇప్పటికి ఏమిటంటే భక్తులను వారి భక్తి జీవితం అర్థం కాకుండా చేయడమే సాతాను గాడి యొక్క పగ. ఆ భక్తుల్లాగా మనము మారకుండా వాళ్ళ మీద అసూయ ద్వేషాలను పెంచుకునేటట్లు చేయటమే సాతాను గాడి యొక్క విష ప్రయోగం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో అపోస్తలుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని మనం చదివినట్లయితే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కలిగి ఉన్నాను అని రెండవ కీర్తనయందు రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ మీకు ఒక చిన్న చిన్న విషయం చెప్తాను. కీర్తనలు 1వ అధ్యాయము అని వాడతారు ఏ పాస్టర్ గారైనా ఏ టీవీ ఛానల్ వాళ్ళు అయినా. కీర్తన 2వ అధ్యాయం 3వ అధ్యాయం, కీర్తన 5వ అధ్యాయము, ఆ కీర్తన 11వ అధ్యాయము, 131వ అధ్యాయం అని అధ్యాయం అంటూ మొదలు పెడతారు. దయచేసి మీరు నా సంఘంలో నా బోధ వింటూ అధ్యాయం అని మాత్రం ఎప్పుడు అనకండి. కీర్తనలు అనేవి అధ్యాయాలు కావు. అవి పాటలు, పాటలు వేరు, థీరీ వేరు. థీరీ అనే వాటిని అధ్యాయం అంటారు. ఇవి సాంగ్స్, ఇవి కీర్తనలు అంటేనే సాంగ్స్, పాటలు. పాటలు వల్ల మీరు అధ్యాయం అంటారు వివేకం లేకుండా. కాబట్టి ఇక్కడ చూడండి ఏముందో, 2వ కీర్తన అని ఉంటుందని కీర్తన 2వ అధ్యాయం అని ఉందా? అక్కడ అర్థమవుతుంది మీకు, లేఖనంలో కూడా తీసి చూపిస్తున్నా నేను. 2వ కీర్తన
అందు రాయబడి ఉన్నది, ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల్లో నుండి లేపుట వలన బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. దావీదుకు దేవుడు శ్రేష్టమైన వరములు ఇచ్చాడు. అవి మీకు కూడా ఇస్తాడు అంటే మీరు కూడా మిందులెక్కుతారని కాదు, ఈ సైతాన్ వాడు మనకు అట్ట చేసి పెట్టాడు. రాంగ్, సైతాన్ గాడు మనకు అట్లాగా తలంపులు ఇచ్చాడు. దావీదు గారు దేవునికి చేసిన ప్రార్థన ఏమిటంటే, దేవా నన్ను పరిశోధించయా, నా అంతరంగాన్ని పరిశోధించయా, ఏమి సందేహ పడకుండా నన్ను పరిశోధన చేయి, నేను ఎక్కడైనా నీ దృష్టికి విరోధంగా ఉన్నానేమో గమనించుకొని చూసుకో. ఈరోజు ఇక్కడున్న వారిలో కానీ మన క్రైస్తవ చరిత్రలో ఎవరైనా సరే, దేవా నన్ను పరిశీలించి తెలుసుకో, నేను ఎక్కడైనా నీకు దూరంగా ఉన్నానేమో నన్ను జ్ఞాపకం చేసుకో అనగలిగిన వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? మనకు తెలుసు మనం ఎక్కడ తప్పటడు వేస్తున్నామో, మనం ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో, మనం ఎక్కడ తొలగిపోతున్నామో, మనం ఎక్కడ పాపాల్లో పడి ఉన్నామో, మన సహవాసాలు ఏమిటో, మన బ్రతుకులు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. మేము మీకు చెప్పనక్కర్లేదు. ఎవరి మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది, ఎవరి మనస్సాక్షి వాళ్ళని హెచ్చరిస్తుంది. కాబట్టి దావీదు గారి యొక్క ఆ సాక్ష్యాన్ని మనం చూస్తే 26వ కీర్తనలో ఆయన, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను అని చెప్తూ 3వ వచనము చూడండి, ఉంచుకున్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను. దావీదు గారు 26వ కీర్తనలో ఏమంటున్నారంటే, నేను సత్యమును అనుసరించి నడుచుచున్నాను. చదువుతారా ఆ మాటలు 26వ కీర్తనలో? తర్వాత పనికిమాలిన వారితో నేను సాంగత్యము. పనికి మాలినవాడు అంటే ఎవరు? ఇక్కడ పనికి మాలిన వాళ్ళు అంటే ఏ పనులకు వెళ్ళకూడదు అని కాదు. ఇక్కడ పైన సత్యం అని ఉంది కనుక ఆ సత్యాన్ని పాదం అవ్వని వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళని సందర్భ సహితంగా అలా డిక్లేర్ చేయాలి. మనం పనికి మాలిన వాళ్ళు అనగా పనులు ఏమి చేయకుండా ఇళ్లలో కూర్చునే వాళ్ళు అని కాదు. ఇక్కడ పైన ఏ వర్డ్ ఉంది? నేను సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యం. రెండు కలిపి చదవండి, అప్పుడు మీకేం అర్థమవుతుంది? సత్యాన్ని ఫాలో అవ్వని వారు, వాక్య సారాంశ సత్యము లేని వాళ్ళందరూ పనికి మాలిన వాళ్ళు అంట. అంటే వాళ్ళు దేవుని పని ఏం చేయటం లేదు అన్నమాట. గ్యాదర్ అవుతున్నారు కానీ దేవుని పని జరగట్లేదు వాళ్ళ ద్వారా. ఎందుకంటే వాళ్ళు సత్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, సత్యాన్ని అనుసరించి నడవటం లేదు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ట్రూత్? సత్యం అంటే ఏమిటి? ఈ వాక్య సారాంశమే సత్యము కదా. 14వ దేవోహన్ స్వార్త 6వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గమును సత్యమును, నేనే సత్యమును. ఆ యేసయ్యకు ఒకసారి చేతుల ఆర నమస్కారం చేసి హృదయానుసారంగా, యేసయ్యా నీవు సత్యాన్ని తండ్రి, నీవు ఒకప్పుడు వాక్యంగా ఉన్నావయ్యా, ఆ వాక్యమే శరీరధారిగా మా మధ్యకు వచ్చారు యేసయ్యా, మీకు స్తోత్రాలయ్యా, ముఖాముఖిగా మిమ్మల్ని చూస్తున్నానయ్యా అనుకోవటంలో తప్పేముంది? ఒకవేళ ఇది తప్ప అయితే మన ఇంట్లో ప్రతి ఫోటో తీసేయాలి. ఇక మీరు ఏ ఫోటో కూడా పెట్టుకోకూడదు. అమ్మది పెట్టుకోవద్దు, నాన్నది పెట్టుకోవద్దు, చచ్చిపోనోడు పెట్టుకోవద్దు, బతుకునోడు పెట్టుకోవద్దు, నీ ఫోటో కూడా పెట్టుకోవద్దు. లామినేషన్ చేసుకొని కూడా నువ్వు ఫోటోలు కూడా ఏమి అల్లెలూయా చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మరొక మాట చదవండి, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంగము నాకు భక్తులతో సాంగత్యము చేయను. మనం చేస్తున్న పెద్ద పెద్ద పాపాలు, పాపాలు ఆగానే సినిమాలకు వెళ్ళేవా, శిఖార్లకు వెళ్ళేవా, బీడీ తాగేవా, సినిమాలకు వెళ్ళేవా, విచారం చేసేవా, దొంగతనం చేసేవా? అయి అసలు మనం ఎందుకు చేస్తాం? ఇక్కడ ఇక్కడ ఆ స్టేజీలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు మనకి. ఇప్పుడు అంటే అంటే పాపాలు అవి కాదు, ఎప్పుడో పోయినాయి, చిన్నప్పుడే తుడుచుకుపోయినాయి,
ఇప్పుడు అది చేసే వాళ్ళు ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్తామా? ప్రైజ్లా, పాపాలన్నీ దాటుకొని వచ్చే మనం. ప్రైజ్లా, గొప్ప జయం కలిగి ఉన్నాం. హల్లెలూయా. వచ్చేవాళ్ళు ఎవరు లేరు, తాగుబోతులు ఎవరు లేరు, తిట్టుబోతులు ఎవరు లేరు, దొంగతనాలు చేసి బతికే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. మనకు ఆ లోకానుసారమైన పాపములు కలిగినవన్నీ మనం ఇప్పుడు జయించి దైవజనుడి యొక్క వర్తమానాల చేత ప్రతి ఆదివారము ప్రతిరోజు మనం బైబిల్ చదవడం వల్ల మంచి మనసుతో వచ్చాం. దేవుని స్తోత్రం. ఇంత మంచి మనసుతో వచ్చాం గనక ఇంకొక మెట్టు ఎక్కుదాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం అనేక మెట్లు ఎక్కాం, ఇప్పుడు ఇంకా కొన్ని మెట్లు ఎక్కుదాం. అవి ఏమిటి అనగా, మనము సత్యమును అనుసరించి నడుచుకోకపోవడము పెద్ద పాపము, నెంబర్ వన్. నెంబర్ టూ చూడండి, పనికి మాలిన వారితో సాంగత్యం చేయదు. పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం, పనికి మాలినోడు అంటే సత్యం అంటే ఇష్టం లేని వాళ్ళతో సాంగత్యం చేయదు. ఫ్రెండ్షిప్, సాంగత్యం అంటే ఫ్రెండ్షిప్ చేయదు. పలకరించడం వేరు, హాయ్ బాగున్నారండి, ఆ బాగున్నాం, వందనాలా, ఆ వందనాలు, బాగున్నాం, అది వేరు. అనుకోవటం వేరు, అతుక్కొని రాసుకొని పూసుకొని ఇక పొద్దాకా వాళ్ళకి చేతులు గిట పట్టుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ ఇంట్లో వండుకు తిని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో తెచ్చుకొని వండుకొని తినడం, ఇలా సత్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారితో కలిసి మెలిసి బాగా అనుబంధంగా ఉంటే నువ్వు వాళ్ళలాగా మారిపోతావు అంట. అది కూడా పాపమేనంట, అది కూడా పాపమే. తర్వాత చూడండి, దుష్టుల సంఘము నాకు వేషధారులతో పొందు. వేషధారంగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలతో మీరు సామాసం చేయరు. వేషధారులు కొందరు ఉంటారు, ఓ ఎన్నో చెప్తారు దేవుడి గురించి, కారిపోయే ప్రేమలనే చెప్తారు, కానీ అయ్యా ప్రతి ఆదివారం మీ సంఘంలో బల్లారాధన ఇస్తానంటే మాకు నెలకు ఒకసారి ఇచ్చారు అంటే సత్య సంబంధి. మరి మీరు పరిశుద్ధాత్మ అభిషేకం కృపావరాలు పొందాము, అయ్యో అసలు ఇప్పుడే అని అయ్యప్పుడో పొంది అంట. అయ్యప్పుడో పోయి మీ అన్న వాళ్ళని రోజు మీ ఇంటికి తీసుకొస్తే నీ కూడా వెళ్ళిపోతాయి బయటికి, నీకు వచ్చి నీ కూడా పోతాయి. అంటే నువ్వు అవి విని విని ఏమవుతావు అంటే వాళ్ళలాగా మారిపోతావు. నెగిటివ్ తొందరగా వస్తుంది, పాజిటివ్ తొందరగా వెళ్ళదు. మనలోనే పాజిటివ్ ఆత్మ ఉంది అంటే పరిశుద్ధాత్మ పొందావు నువ్వు. అల్లుడి స్తోత్రాలు చెప్పే బిడ్డవి, ప్రతి ఆదివారం ప్రభువాలు తీసుకునే బిడ్డవి. ప్రైజ్ లార్డ్.